అరిసి గింజలని ఏమంటారు? వాటినే హెదర్ సీడ్స్ అంటారు. చియా సీడ్సా? చియా సీడ్స్ వేరు. ఏదో ఒకసారి పైగా నన్నే నలిగినట్టేనా చూడు, నలిగిపోయానండి. చాలా హాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మా అమ్మ కూడా చాలా బాగుంది. చూసారా, కిచెన్లో రెడీగా నిల్చొనుంది. ఈరోజు ఏం చేస్తుందో అమ్మని అడిగే తెలుసుకుందాం. ఏం చేస్తున్నావు ఈరోజు మా? ఇడ్లీ కారం. ఇడ్లీ కారం అంటే ఇడ్లీలో, దోశల్లో, వాటిల్లో వేసుకోవడానికి, అన్నంలో కూడా నెయ్యి వేసుకొని కలుపుకొని తినొచ్చు. కొబ్బరితో చేసే కారం, కొబ్బరి కారం. అమ్మ గొంతు అంతకన్నా రావట్లేదండి, కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి. నేను మళ్ళీ చెప్తాను, కొబ్బరి కారం, ఇడ్లీ కారం, ఇడ్లీ కారప్పొడి ఇడ్లీల్లోకి, దోశల్లోకి, దేంట్లోకైనా వేసుకోవచ్చు. కొబ్బరి ఎక్కువ ఉందని చెప్పి అది చేస్తున్నాం అన్నమాట ఈరోజు. ఎండు కొబ్బరా? నేను కూడా అలానే ఈ మధ్య కొబ్బరికాయలు కొట్టి అట్టే పెట్టి ఉండి తీసిన కొబ్బరి అది. ఉండండి, ఏమేమి కావాలో చూపిస్తాను. కొబ్బరి, కొబ్బరి చూసారా ఎంత క్వాంటిటీ, అమ్మేమి అందాజుగా వేసేస్తుందండి అన్ని. సో కొబ్బరి, తర్వాత ఇది ఇదేంది, వాము. వాము ఒక స్పూన్ ఉందా? ఒక స్పూన్ ఉందా? ఒక స్పూను. ఇంత కొబ్బరికి ఇన్ని ఎండు మిరపకాయలండి. జీలకర్ర పొడి. ఇది జీలకర్ర పొడి, ఫ్రైడ్ నేను ఫ్రై చేసి ఎత్తి పెట్టినాను అనమాట. జీలకర్ర పొడి, అవిసి గింజల పొడి. మీకు ఐడియా ఉందా అవిసి గింజలు అంటే ఏంటో? అవిసి గింజల్ని ఏమంటారు మా? పప్పు. అవిసి గింజల్ని ఏమంటారు? వీడి అయిపోయే లోపల గుర్తొచ్చినప్పుడు చెప్పేస్తామండి. తర్వాత మినప్పప్పు, తర్వాత కందిపప్పు, అదేంటంటే ధనియాలు. ఇవన్నమాట మొత్తానికి. అవును, దీంట్లోకి చింతపండు అవసరం లేదమ్మా? మరి చింతపండు తీయాలి కదా, తీసి ఇప్పుడే తీసేయాలా? వేయి, నూనెలో వేసి వేయించాలా? సరే, ఇప్పుడు ఏంది, ఫస్ట్ ఏం చేయాలా? ఎక్కడ నేను తీస్తాలే కానీ, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలా? బాండలు పెట్టి, బాండలు పెట్టి కొంచెం, ఓకే, కడాయి పెట్టేసాము. ఇది సన్న మంట మీద లేకపోతే పెద్ద మంట మీద అయినా వేయించుకోవచ్చు. అది దగ్గర ఉండి టక్క టక్క వేయించేసుకోవాలి. కొన్ని కొన్ని చిన్న మంట మీద అంటాం కదా, తొందరగా. సరే, ముందు ఆయిల్ వేస్తుందండి కడాయిలో. ఇవన్నీ వేగాలి కదా, ఒక గంటె నిండా చాలా. ఇంకా వేడెక్కలేదేమో, ఇప్పుడే కదా వేసిందే. అన్నంలోకి కూడా బాగుంటుంది అని చెప్తోంది. ఫస్ట్ తర్వాత ఫస్ట్ ఎండు మిరకాయలు వేస్తుంది. ఇంకా కాగినట్లేదు మా నూనె కాగినట్లే. చాలు, మళ్ళీ అన్ని కాగేటప్పటికి మాడిపోద్ది నూనె. సరే, ఉండు ఇటు ఇటు. వేగుతోంది వేగుతోంది వేగుతోంది. ఈ మిరపకాయలేమో అయిపోవడం లే. ఈ మిరపకాయలేమో మా అమ్మకి నచ్చలేదు, ఎర్రగా ఉండాలి కానీ మిరపకాయలు ఏం తిట్టున్నాయి అంటుంది. నెక్స్ట్ వాము. వామే కదా ఫస్ట్ మిరపకాయలు, తర్వాత వాము. అది పెద్ద మంట మీదే. అమ్మా అమ్మా నేను తీస్తాను కదా. వెగుతున్నాయి వెగుతున్నాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఏంది అది? చింతపండు. ఎంత తీసుకున్నావు చూపించు. చూపించు ఎంత ఎంత చింతపండు అండి? ఒక పెద్ద నిమ్మకాయ అంత. నూనెలో వేసేయాలా? అవును, దీనికి ఒక చిట్కా ఉంది కదా, చింతపండు నూనెలో వేయించి ఎందుకు వెయ్యాలి అది. పచ్చడి వేస్తే మనం చేసుకున్న ఐటమ్ బూజు వస్తుంది. అదే చింతపండు నూనెలో వేగినప్పుడు బూజు రాదు. తర్వాత మిక్సీ వేసినప్పుడు మిరపకాయలాగే అది కూడా నలిగిపోతుంది. అది పచ్చడి వేసామనుకో ముద్దల అదండి, అది చెప్దామని ఒకసారి మా అమ్మ చెప్పింది అనమాట నాకు, మీకు కూడా చెప్పిద్దామనేసి.
అలా అడిగాను అన్నమాట. నెక్స్ట్ 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 ధనియాలు చూడు. దేంతో వేస్తున్నారు? దీంతో అండి. ఇది ఎంత ఉంటుందో చూసుకోండి మీరే అందాజు, అంతేనమాట. చూపిస్తాము, అందాజులు మీరే వేసేసుకోవాలా. ధనియాలు మంట తగ్గిచ్చేసానండి నేను. నెక్స్ట్ వేసేస్తావా? వేసి. జీలకర్ర పొడి. ఒకవేళ జీలకర్ర పొడి కాబట్టి ఒక స్పూన్ నిండా వేసావు, ఒకవేళ జీలకర్ర అయితే కూడా అంతేనా? జీలకర్ర పొడి కాబట్టి స్పూన్ నిండా వేసావు, జీలకర్ర అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి. పొడి చేసేటప్పటికి అంటే జీలకర్ర అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి, పొడి కాబట్టి ఒకటి. ఓకే, ధనియాలు ఒకటే వేసున్నాం. నెక్స్ట్ అదే గట్టితోటి కందిపప్పు. ఓకే, పాట పడుకుంటున్నానండి ఎందుకంటే చెమట పూస్తోంది. నెక్స్ట్ 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 మినప్పప్పు. సేమ్ గంటె ఐటమ్స్ చేంజ్. ఒక్కొక్క గంటె అనుకున్నాం కానీ అన్ని గేలకి మోపడైంది, పొడి అంతా బోరెడ్ అవుతుంది. ఇప్పుడు ఖర్చు గాను లేదు, సొంటి ముక్క ఎందుకు ఉంటుంది? తేంగాల్ని పొడి చేసి పెట్టేస్తుంటే ఎందుకు? అది కూడా వేస్తావా? ఏం చేద్దాం, అది వచ్చినంతే తీసుకోవాలా మంట ఏమంటారు? అవునా కదా, అది వచ్చినంతే తీసుకోవాలా? నెక్స్ట్ ఇవేగే కదా, కొబ్బరి ముక్కలు కూడా కొంచెం ఒకసారి అట్లా వేయించుకుంటే. అయితే రేపు ఇడ్లీ చేస్తా, ఇడ్లీ కారం బాగా ఉప్మా చేస్తానండి. ఉప్మాలో ఇడ్లీలో అన్నంలో పొంగల్లో అంటే తిల్లకి బాగుంటుంది. ఇప్పుడు నీకు రేపు ఇడ్లీ చేయాలా ఉప్మా చేయాలా? ఉప్మా చేస్తున్నా. నువ్వు ఉప్మా చేస్తానంటే ఆశ పెట్టుకున్నా. చూసారా అండి, బన్సీరా ఉప్మా కావాలా నింది? సరే రేపు చేస్తానన్నాను, ఆశ పెట్టుకుందంట. మరి చెయ్యి సాయంత్రం చేసి పెట్టు. ఇదే అవిసె గింజల పొడి, ఇది ఆల్రెడీ వేయించేస్తుంది అందుకని లాస్ట్ లో వేసి. ఫ్లెక్స్ సీడ్స్, దాని పౌడర్ అండి, అది వేయించి ఆ పౌడర్ చేసి పెట్టిందమ్మా అది అన్నమాట. ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసింది కదా, అదే స్పూన్ తోటి ఒకటిన్నర వేసింది అన్నమాట. బాబాయ్ చాలా అయ్యేటట్టుంది పొడి. నూనె పీల్చేసింది. పసుపు అది దీంతో వేసిందండి ఒక స్పూన్ నిండా. నూనె సరిపోద్దా? నూనె చాలా, అసలు నూనె లేకుండా మంచిది. సరే వేసుకుంటాం కదా.
చాలా అంత నెయ్యి వేసి పౌడర్ చేసి పెట్టాం అనుకో, ఇద్దండి వేగింది కదా, ఇలా వేయించేసిన తర్వాత ఇది చల్లారాలన్నమాట. చల్లారిన దాక వెయిట్ చేస్తాను నేను. అంతే చల్లారిపోయిందిగా, చల్లారిపోయింది కదా. ఎల్లో తీసుకో, బాగా వచ్చాడంటే అంత ఒకసారి తిరగదు అందుకనే రెండు సార్లు. ఉప్పు ఉప్పు తగినంత అండి. ఎక్కువ కదా, సరిపోతా. సరే సరే, చూడు ఇంకొకసారి తిప్పు, తర్వాత తెల్లగడ్డలు వేద్దాం. ఏదో ఒకసారి పైగా నన్ను నలిగినట్టేనా చూడు, నలిగిపోయానండి. చాలా ఈ మాత్రం చాలండి. ఇప్పుడు ఏంటంటే ఈ లాస్ట్లో ఇప్పుడు పొడి ఇది తిప్పేసి అదే పొడి చేసేసాం కదా, ఇప్పుడు చిన్నులపాయలు వేసుకోవాలండి. మేము మొత్తానికి ఇంత క్వాంటిటీకి చూపించమా, ఎన్ని చిన్నులపాయలు మొత్తం ఇన్ని చిన్నులపాయలు తీసుకున్నాం, దాంట్లో ఫస్ట్ హాఫ్ లో సగం వేస్తాం. వేసి ఒక్క తిప్పు అంతే కదా, ఒక్క తిప్పు ఘుమఘుమలాడిపోతుంది. చిన్నులపాయలు ఆప్షన్ కదా, ఆప్షనల్ కదా, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు కదా. కానీ ఎక్కువ కూడా అది వేసుకుంటేనే మంచి వాసన, అంటే చిన్నులపాయలు తిననోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేసుకోక్కర్లేదండి. తినేవాళ్ళు అయితే మాత్రం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత. ఇప్పుడు చూడండి మూత తీసానా లేదో, ఘుమఘుమఘుమా మంచి సూపర్ వాసన అయితే వస్తుంది. సూపర్ స్మెల్. కొంచెం ఆరాలి, వేడి వేడిగా ఉంది కదా, కొంచెం ఆరాలి అన్నమాట. వేస్తా ఒక్కరో ఒక్కరో అనుకున్నామా, బోళ్ళు వచ్చేసింది కదా. సీసా కూడా రెడీగా ఉంది, ఇంక ఇదా ఏం ఆరడమే లేట్. సీసాలో వేయడం, రేపు పొద్దున ఇడ్లీ చేయడం, దాంట్లో వేయడం, అంతా అయిపోతుంది అన్నమాట. అదండి కొబ్బరి కారం రెడీ కదా. ఇలా చేసి పెట్టుకుంటే ఒక రెండు మూడు ఇంట్లో చేసుకున్నట్టుగా ఆరోగ్యానికి బాగుంటది. బయట అమ్మే వాళ్ళు ఏం వేస్తారేమో మనకు తెలియదు, మన ఇంట్లో ఎప్పుడు బయట ఏది కొనేదే లేదు. అవును, అన్ని తయారు చేసి పెట్టుకోవటం. అవునవును, ఇది అన్నంలోకి ఉప్మాలోకి దేంట్లోకైనా ఇడ్లీలోకి అన్నిటిలో వేసుకో, ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ వన్ పొడి. ఈసారి మళ్ళీ ఒక షార్ట్ వీడియో తీద్దాం దోశ మీద వేసి తీద్దాం. సరే నెయ్యి కానీ కలిపితే వాసన మారకుండాట, కొంచెం దాంట్లో నెయ్యి డైరెక్ట్ కలిపేయచ్చా, కాసి పోసి కలిపేసి. అచ్చా అచ్చా, సరే సరే. వాసన కొబ్బరి కదా ఇదే, కొబ్బరి కొంచెం రోజులు గడిచినప్పుడు కొబ్బరి వాసన అని వస్తుంది. అవునవును, అదే నెయ్యి కలిపాము అనుకో మంచి వాసన అట్టే ఉంటది, 4 నెలలు 5 నెలలు ఉన్నా. సరే అదండి సంగతి. మన ఇంట్లో కొబ్బరి చిప్పలు అలా వేస్ట్గా పడి ఉండేదానికన్నా ఇలా పొడి చేసాడు పక్కన పడేసామనుకోండి, పొద్దున్నే మనకి ఇంకా బెంగేలే. అసలు ఇడ్లీ చేసామా, దోశ చేసామా, ఉప్మా చేసామా, దేనికి కావాలన్నా, ఏం టిఫిన్ కావాలి, ఏం టిఫిన్ కావాలి అని అడుగుతూ ఉంటామన్నమాట. ఎందుకంటే పొడి రెడీగా ఉంది, చట్నీ చేయని అవసరంలే. ఒక్కోసారి స్కిప్ చేయొచ్చు అన్నమాట.
చేయడం కూడా చాలా ఈజీ. అమ్మ చెప్పిందంటే చాలా ఈజీ మెథడే చెప్తుంది కాబట్టి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. ఇంతేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఇంట్లో కొబ్బరి చిప్పల్ని వేస్ట్ చేయకుండా ఇలా పొడి రూపంలో సీసాలను డబ్బాలను చేసి ఒక మూలన పడేయండి, అవసరానికి అదే పనికి వస్తుంది. ఉంటాం.